జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం గురించి బుద్ధి జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా హాస్యాస్పదంగా ఎందుకంటే ఏదోతి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈవేళ ప్రపంచంలోనే బుద్ధి జ్ఞానం లేనిటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానని అంటే ఏదోతి ఆయన దిశ చట్టం గురించి మాట్లాడుతూ ఉన్నాడు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో దిశ చట్టమే కనుక ఉండి ఉంటే నీ 5 సంవత్సరాల పాలనలో 2 లక్షలకు పైగా అఘాయిత్యాలు ఎందుకు జరిగాయి నీ 5 సంవత్సరాల పాలనలో దిశ చట్టం ఉండి ఉంటే ఆ దిశ చట్టం ప్రకారం ఒక్కరికంటే ఒక్కరికైనా శిక్ష ఎందుకు వేయించలేకపోయావు అంటే నీ 5 సంవత్సరాల్లో దిశ చట్టం అనేది లేదు కాబట్టి ఒక్కరికంటే ఒక్కరు కూడా ఆ చట్టం ప్రకారం శిక్ష పడలేదు అంటే నీ 5 సంవత్సరాల పాలనలో లేనటువంటి దిశ చట్టం కూడా ఉంది అనేటువంటి విధంగా భ్రమించ చేసేటువంటి విధంగా అబద్ధాలతోటి అసత్యాలతోటి ఆ రోజు కాలక్షేపం చేసినటువంటి నువ్వు ఈరోజు దిశ చట్టం గురించి బుద్ధి జ్ఞానం గురించి మాట్లాడడం అంటే చాలా చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు ఈవేళ ఒక నిప్పు లాంటి వ్యక్తి ఈవేళ లోకేష్ బాబు గారు అందుకే ఈవేళ ఆ లోకేష్ బాబు గారిని పదే పదే నిద్దట్లో సైతం కలవరిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ లోకేష్ బాబు గారు ఒక జ్ఞానవంతుడు అందుకే ఈవేళ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన చదువుకోవడమే కాదు వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి ఈవేళ నారా లోకేష్ బాబు గారు ఒక బుద్ధిమంతుడు కాబట్టే ఆయన గతంలో ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 25,000 కిలోమీటర్లను ఇంటింటికి వాడవాడికి సిమెంట్ రోడ్లు కానీ ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా తక్కువ కాలంలోనే 30,000 ఉద్యోగాల్ని ఆయన వేయించడంలో కానీ ఆయన ప్రతిభ ఈవేళ మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఒక తుప్పు నువ్వు ఒక తుప్పు కాబట్టే ఈవేళ ఒక చల్లనిటువంటి ఏదైతే దిశ చట్టం పేరు చెప్పి ప్రజల్ని మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి